మీరు గేమ్ చేంజర్తో పాటు విశ్వంబరలో కూడా యాక్ట్ చేస్తున్నారు అంటున్నారు. లేదండి, మీ అది నేను ఈ మధ్యన చూశానండి ఎక్కడో ఆర్టికల్. లేదండి, నేను విశ్వంబర్ ఏం చేయట్లేదు. ఐఎమ్ నాట్ డూయింగ్, గేమ్ చేంజరే చేస్తున్నాం, ఇంకా వేరే ఫిలిమ్స్ జరుగుతున్నాయి. విశ్వంబర్ ఐ డోంట్ థింక్ ఐఎమ్ డూయింగ్. ఐ డోంట్ థింక్ అని కాదు, ఇప్పుడు నాకైతే నాకు రాలేదు. ఓకే, ఇది ఇంకోటి ఈ స్టోరీ మీకు ఆమె లేడీ డైరెక్టర్ మీకు చెప్పిన మీకు చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అంటే, ఒక లేడీ డైరెక్టర్ ఇలాంటి కథ చెప్పడం ఏంటి అన్న అలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? లేదండి, డైరెక్టర్కి జెండర్ ఏమి ఉండదండి, అంటే లేడీ డైరెక్టరా మెన్ డైరెక్టర్ అని కాదు. కాకపోతే తన అప్రోచ్ చాలా బాగుంది. అంటే సడన్గా ఒక తమిళ సిరీస్ ఒక తెలుగు యాక్టర్కి పైగా టైటిల్ రోల్ రావడం అనేది కొంచెం ఆశ్చర్యకర విషయమే. ఎందుకంటే ఇక్కడ చేసిన వర్క్ చూసి అక్కడ నాకు యాంటాగనిస్ట్గా విలన్గా కొన్ని క్యారెక్టర్స్గా పిలిచేవాళ్ళు. బట్ ఇంత పెద్ద కథ నా భుజాల మీద వేసినందుకు నేను కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అండి, వాళ్ళు ఇచ్చిన పిచ్ డెక్ చూడంగా నేను షాక్ అయిపోయి ఏంటి ఇంత పెద్ద కథ నాకు అనుకున్నాను నేను. తర్వాత టీంలో కలిసిన తర్వాత వీళ్ళ టీం అంతా చాలా క్రేజీ టీం. ఇప్పటిదాకా వర్క్ చేసిన సినిమాలు ఒకవైపు అయితే ఈ సిరీస్ ఒకవైపు. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ద టీమ్. ఇందాక మాట్లాడుతూ ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి నన్ను బెడ్రూమ్ దాకా వచ్చేసాను. నిజమేనండి అది? నిజమండి, లేకపోతే మైక్లో ఎందుకు చెప్తానండి అని చెప్పండి. నిజమే, ఎందుకంటే షూటింగ్ మాకు ఎలా ఉండేదంటే 6-6 ఒకసారి ఉంటుంది, ఒకసారి 6-2, 6-3 లేకపోతే 24 hour షూట్. బికాస్ మేము షూట్ చేసిన కండిషన్స్ వచ్చేసి ఫారెస్ట్లో మొత్తం మునార్ తలకోన చెన్నైలో చేసాం. సో వెదర్ చాలా చాలా చేంజెస్ ఉండేది. పాపం డైరెక్షన్ టీమ్, సినిమాటోగ్రాఫర్ టీమ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. బట్ స్టిల్ మాకు ఇచ్చిన టైంలో మా మీద పెట్టిన అమెజాన్ మా మీద పెట్టిన నమ్మకం, అలాగే మేక్ బిలీవ్ ప్రొడక్షన్ లైక్ నందిని గారు వాళ్ళ హస్బెండే ప్రొడ్యూసర్ అనమాట. సో ఆయన అన్నీ ప్రాపర్గా చూసుకున్న తర్వాత యూజువలీ ప్యాకప్ తర్వాత ఏం చేస్తాను, వెళ్ళి వర్కౌట్ చేసుకుంటాం లేకపోతే భోజనం చేసి పడుకుంటాం. నేనైతే అదే చేస్తాను. సో లైట్స్ ఆఫ్ చేసినప్పుడు అంటే ఆ అమ్మాయి ఇంత దగ్గర ఉందండి నాకు కెమెరాలో. చాలా సీన్స్లో తనకు నాకు చాలా తను అంటున్నానేంటి, నాకు చాలా సీన్స్లో చాలా ఎన్కౌంటర్ చాలా దగ్గరగా ఉంటాయి. పైగా ఆ ఇమేజెస్ అలాగే ఉండిపోతాయి కదా. సో ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెనక ఉందా ముందుందా నాతో ఉందా అని ఒక ఫీల్ ఉంటుంది. నేను చెప్పాను ఆవిడకి, ఏంటండి ఇంతగా ప్రేమించేస్తుంది మీ దయ్యం నన్ను అనేసి.